ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎన్నికల కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి నీలం సహ్ని గారు మరి నిన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకి సంబంధించి ఎనిమిదో తారీఖు పోలింగ్ జరుగుతుంది పదో తారీఖు మరి రిజల్ట్స్ ప్రకటిస్తాం అనేటువంటి కోణంలో ప్రకటించడం నిజంగా ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి మరి ఇప్పుడు ఏంటంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైనా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అఖిలపక్ష అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం రండి అనేటువంటి కోణంలో ఆహ్వానం పంపించడం అంటే ముందుగానే రమని చెప్పి ఆహ్వానం పంపించారు పంపించి సమావేశం అవ్వకుండానే మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి జనసేన పార్టీ తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనపడుతుంది దీని గురించి ఒకసారి చూద్దాం ఎన్నికల కమిషన్ సమావేశం బహిష్కరణ కోర్టు కేసు కోర్టులో కేసు ఉండగానే ఎన్నికలపై నిర్ణయమా మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఎస్యూసి తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా శుక్రవారం ఎస్యూసి నిర్వహిస్తున్నటువంటి అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నాము రెండవ తేదీ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఆ సమావేశానికి రావాల్సిందిగా గురువారం సాయంత్రం ఆహ్వానాన్ని పంపినటువంటి ఎస్సీసీ రాత్రి అయ్యేసరికి ఎన్నికలను ఎన్నికలను పాత నోటిఫికేషన్ ప్రకారం కొనసాగిస్తామని ఈ నెల ఎనిమిది ఎనిమిదిన పోలింగ్ పదిన ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాయ చర్యగా జనసేన భావిస్తుంది ఈ ఎన్నికలకు ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్పై కోర్టు తీర్పు రాకముందే ఎస్ఈసి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ఏనని జనసేన భావిస్తుంది ఇట్లు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నోటు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది మరి అదే ఇక్కడ ఏంటంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే దీనికి ఇదిగో రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగున్నాయి ఈ విధంగా ఎలక్షన్ జరిపించాలని అనుకుంటున్నాము అట్లా ప్రభుత్వంతో చర్చించాలి ప్లస్ మిగతా పార్టీలతో చర్చించాలి చర్చించి కాబట్టి అందరూ తమ తమ సలహాలు ఇస్తారు ఆ సలహాలు ఇచ్చిన మేరకు దాని ప్రకారం ఒక నిర్ణయానికి వచ్చి ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ తర్వాత రిజల్ట్స్ డేట్ అనౌన్స్ చేస్తారు మామూలుగా ఎవరైనా చేసేది ఇది కానీ అలా కాకుండా గురువారం అఖిలపక్ష సమావేశానికి రమ్మని చెప్పేసి మరి వాళ్ళని పిలిచి మరి ఆ పిలిచిన మరుస ఆ నైటే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసి మరి ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి ఏం చేస్తారు మరి కోర్టు తీర్పు రావాల్సి ఉంది కాబట్టి దాని ప్రకారం మీరు ఇచ్చేటువంటి సలహాలను పరిగణలోకి తీసుకొని ఎవరైనా చేయాలి కానీ అలా కాకుండా ఇది రివర్స్లో జరిగింది కాబట్టి బహిష్కరిస్తున్నామని జనసేన పార్టీ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీ కాదు టీడీపీ బీజేపీ కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించినటువంటి పరిస్థితి కనపడుతుంది దీన్ని ఏకపక్ష నిర్ణయంగా అభివర్ణించారు ఈ పార్టీలన్నీ మరేమైందో చూద్దాం